విజయవాడ నియోజకవర్గం మోవమంటలో నిడమోలు గ్రామం బ్రాహ్మణు చిరుక్చిన బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు కోట దుర్గారావు అనే వ్యక్తి. కాగా బాలిక గర్భం దాల్చడంతో మోహం చాటేశాడు దుర్గారావు. కాగా దుర్గారావుకు గతంలో వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నట్లు కూడా సమాచారం. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దుర్గారావుపై కేసు నమోదు చేశారు కూచిపూడి పోలీసులు. బలవంతం పెట్టి నన్ను పాడు చేసి నాకు గర్భ కడుపు చేశాడు. నన్ను రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆవిడ వదిలేస్తాను అన్నాడు, పిల్లల్ని లాగేసుకుంటున్నాడు. నాకు బలవంతం కొన్ని రోజులు పెట్టేశాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అన్నాడు, నువ్వే కావాలన్నాడు. మా అమ్మ నాన్న చెప్పొద్దు అన్నాడు, చచ్చిపోతాను అన్నాడు, ఎవరికి తెలియొద్దు అన్నాడు, నువ్వే కావాలి నాకు మా ఆవిడ వద్దు అన్నాడు. చివరాకుడికి వద్దు, నువ్వేం చేసుకుంటావు చేసుకో వెళ్ళి అని అంటున్నాడు. కేసు పెట్టాం వచ్చి అందుకనే నా ఇంచేయండి, మీరు నాకు పెళ్లి పెట్టి చేయాలి అబ్బాయి కావాలి.